మీకు తెలిసిందే ఐ ఆమ్ వెరీ రిచ్. రెండు సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్లు, వ్యూసే వ్యూస్, యంగ్ ఏజ్, డబ్బులే డబ్బులు, అబ్బబ్బబ్బో బాగా బలిసిపోయింది అనమాట నాకు. సో నాలాంటి బలిసిన వాళ్ళ కోసం ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా అని చెప్పి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే నాకు ఒక స్మార్ట్ వాటర్ బాటిల్ కనపడింది. 11,000 రూపాయల వాటర్ బాటిల్ వెంటనే ఆర్డర్ పెట్టేశాను. అండ్ వచ్చేసింది మావా, చూడండి ఎట్టున్నాదో, బాగా పంది లెక్క బరువు ఉన్నదనమాట. లోపల ఏమున్నదో ఏం పాడో, 11,000 వాటర్ బాటిల్ అంటే దీని నీళ్లు పోస్తే అమృతం వస్తుందేమో. హైడ్రేట్ స్పార్క్ అనే కంపెనీ వాడు దీన్ని తయారు చేస్తున్నాడు. అండ్ యాపిల్ తో వాడికి ఏం అఫిలియేషన్ కొలాబరేషన్ మనకి తెలియదు, కానీ యాపిల్ స్టోర్ లో కూడా ఉన్నది ఇది. సో ఒబ్బో చూడండి మామ ఎలా ఉన్నదో, ఓపెన్ చేస్తే లోపల ఏమున్నది, ఏం దగ్గర పడిపోయింది మామ. ఏంది రాదే, ఏమిరా బాలరాజు, ఏంది ఇది, ఛార్జింగ్ కేబుల్ అంట. ఓకే గైస్, ఛార్జింగ్ కేబుల్ ఇది, పక్కన వేసేయి. సో మనం బాటిల్ ని ఓపెన్ చేసి చూసేస్తే లోపల ఒరే భలే ఉన్నదిరా, ఇక లోపల ఏమీ లేదు, ఒక చిన్న బబుల్ ర్యాప్ ఉన్నది అదిగో. ఓకే అంతే మావా, ఇది నువ్వు 11,000 రూపాయల దేనికి, దీనికి మనం మూతను తిప్పేసామంటే లోపల మాన్యువల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదేంద్రా, ఇదే నోసు ఎముసు లెసుకులు ఏంద్రా ఈ భాష. ఓకే గైస్, ఇది మాన్యువల్ అంట. సో మొత్తం చూసేసి చదివేసి ఎలా వాడాలి నేర్చుకుని వచ్చేస్తాను. A few minutes later. ఫస్ట్ ఈ బాటిల్ కి ఇలా ఉన్నది కదా, కింద దీన్ని పట్టుకొని తిప్పారనుకోండి, ఊడు వచ్చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలా. సో ఇందాక దీనిలో వచ్చిన ఈ ఛార్జింగ్ కేబుల్ ఉన్నది కదా, దీన్ని తీసుకొని ఛార్జర్ లో గుచ్చేసావా. అండ్ చూడండి గైస్, ఇక్కడ మనం జస్ట్ ఇలా పెట్టేశామంటే ఒక్కసారిగా ఇక్కడ అంతా అలా గ్రీన్ గా ఎలుగుతుంటుంది అనమాట. ఫుల్ ఛార్జ్ అయిపోతే ఆ గ్రీన్ బ్లింకింగ్ అయిపోద్దంట. ఇప్పుడు చూడండి అలా జస్ట్ ఎలుగుతున్నది, ఆగిపోతున్నది. మళ్ళా ఫైనలీ ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోయింది గైస్, 3 గంటలు పట్టింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ గ్రీన్ లైట్ ఎలుగుతూనే ఉన్నది కదా కాన్స్టెంట్ గా బ్లింకింగ్ కాకుండా. సో దానికి అర్థం టోటల్లీ ఛార్జ్డ్ అని చెప్పేసి. సో గైస్, యాక్చువల్లీ దీన్ని సెన్సార్ పక్ అంటారంట. సో ఇప్పుడు మనం ఈ సెన్సార్ పక్కును పట్టుకుని ఇక్కడ కింద పెట్టేసి ఇలా రౌండ్ గా తిప్పేసామంటే టక్కన్ సౌండ్ వస్తుంది అనమాట. సో టక్ సౌండ్ రాగానే అది ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఈ వాటర్ బాటిల్ ని యాప్ తో కనెక్ట్ చేయాల్సిన సమయం. హైడ్రేట్ స్పార్క్ వాటర్ బాటిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడు పుట్టావు ఏంది కదా నీ డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ఒక్కసారి బ్లూటూత్ తో బాటిల్ ని కనెక్ట్ చేస్తే ఈ విధంగా బ్యూటిఫుల్ గా లైట్ లకి బాటిల్ సింక్ అయిపోతుంది. సో గైస్, మనం వాటర్ తాగాలంటే ఇక్కడ మూత ఓపెన్ చేయాలన్నమాట. మూత ఓపెన్ చేయాలంటే ఈ బటన్ జస్ట్ అలా ప్రెస్ చేయడమే, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత సిప్పింగ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ ని. ఒకవేళ ఈ మూత ఓపెనర్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని మనం లాక్ చేయాలంటే దీని కిందకి లాగితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు కనుక బటన్ నొక్కామనుకోండి ఓపెన్ కాదు, ఇలా పైకని నొక్కితే ఓపెన్ అయిపోద్ది. అదే వాటర్ ని ఫిల్ చేయాలంటే మొత్తం మొత్తం పెరిగి పారేయడమే. వాటర్ బాటిల్ నీళ్ళు నింపడం మొదలెట్టేశాను. ఇదిగో చూడండి గైస్, ఫుల్ బాటిల్ వాటర్ అయితే ఉన్నది అనమాట. సో ఈ 11,000 రూపాయల వాటర్ బాటిల్ లో నుంచి మనం నీళ్లు తాగితే అది అమృతం లెక్క టేస్ట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను గైస్. అండ్ టు మై సర్ప్రైజ్ అది నార్మల్ వాటర్ లెక్కే ఉన్నది, బొక్క కానీ తేడా లేదు. ఇదిగోండి మనం ఎంత వాటర్ తాగాము, అవర్లీ గోల్స్, డైలీ గోల్స్, గోచిపోతే ఏదేదో చూపిస్తున్నా చూడండి యాప్ లో. బాటిల్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఈ విధంగా ఎలుగుతుందంట. దానికి అర్థం ఏంటంటే ఎదవని రెదవా, ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగాలి అని చెప్పంట. అది ఎలిగినప్పుడల్లా నువ్వు నీళ్ళు తాగేస్తే నీకు హైడ్రేషన్ కరెక్ట్ గా ఉంటుందంట. అండ్ అలాగే మీరు ఇక్కడ గ్లో అయ్యే కలర్ కూడా మార్చచ్చు అంట మామా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ లెమన్ లైమ్ పెడదాము. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం, టెస్ట్ చేసి చూడండి. ఒక్కసారి రంగు మారిపోయింది అనమాట, గ్లోయింగ్ రంగు. ఇప్పుడేమో రెడ్, అది బ్లూ, ఇవి వాడిచ్చిన కలర్స్ అనమాట. లేదు మీకు ఇంకా బిల్చున్నది అనుకోండి, కలర్ 1 కలర్ 2 అని చెప్పేసి ఈ విధంగా మీటర్లు ర్యాక్ చేసి మీ మనసుకి నచ్చిన కలర్ లో మీ బాటిల్ గ్లో అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ కలర్ ని 430 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయాలంట. ఇక్కడ బెల్సినోడికి బెల్సినంత నిజంగా అసలు. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ లో ఉండే వాటర్ అంతా ఈ వింత విచిత్రమైన కంటైనర్ లో పోసేద్దాం. ముందు దీన్ని ఎత్తి ఇక్కడ బిగించేసావా. అండ్ గైస్, ఇది అగారో యొక్క తెల్ల కాఫీ మేకర్ అనమాట. సో లాస్ట్ టైం మనం బ్లాక్ కాఫీ మేకర్ తో కాఫీ పెట్టుకున్నాం, అండ్ ఈసారి తెల్లదాంతో పెట్టబోతున్నాం అనమాట. సో మనం అయితే స్టార్ట్. ఏంట్రా ఇది, దీని వైర్ లెంత్ చాలా తక్కువ ఉన్నది ఏంట్రా, మనకు కనీసం ఇక్కడ ప్లగ్ కి అందట్లేదు. సో మనం ముందు దీన్ని ఒక పెద్ద స్టూల్ మీద పెట్టి ఆ తర్వాత కాఫీ చేద్దాం గైస్. ప్రొఫెషనల్ స్టంట్స్ రే ఇవంతా, యా చూసి నేర్చుకోండి మీరు, ఇలాగే చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇది గుర్తున్నదే కాఫీ గ్రైండర్. దీనిలో కనుక బీన్స్ చేసి డ్రర్ అని గ్రైండ్ చేసామంటే మనకి కాఫీ పొడి వస్తుంది అనమాట. చూడండి లాస్ట్ టైం గ్రైండ్ చేసిన పొడి ఇంకా ఉన్నది. సో మనం ఇప్పుడు కొత్తగా ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ స్పూన్ తో ఈ విధంగా స్కూప్ లెక్క తీసేసుకున్నావా, అండ్ దీనిలో వేసేసామా స్కూప్, ఇంకొద్దిగా వేస్తున్నాను అనమాట. ఓకే సెట్. ఆ తర్వాత లెవలింగ్,
లెవలింగ్ చేసేసామా అది లెక్క సూపర్ అనే చెప్పాలి. సో ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి గైస్ ఇది ఉన్నది కదా, ఇది కరెక్ట్ గా ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా సెట్ చేస్తే ఇది ఈ విధంగా పైకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మీరు రైట్ సైడ్ కి తిప్పేయడం అయితే సెట్. మెయిన్ స్విచ్ ఆన్ చేసేసామా అండ్ సైడ్ లో ఉండే నల్ల స్విచ్ ఆన్ చేసేసామా అండ్ ఇక్కడ చూడండి గైస్ బ్లూ గా ఎలుగుతున్నది ఆగుతున్నది ఎలుగుతున్నది ఆగుతున్నది. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు లోపల ఉండే వాటర్ హీట్ అవుతున్నది గైస్. 1 minute later ఇప్పుడు చూడండి గైస్ అక్కడ బ్లింకింగ్ అయిపోయింది కదా, అంటే లోపల వాటర్ వేడెక్కిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు దీని కింద ఇక్కడ మనం ఇలా కప్ పెట్టేసామా అండ్ ఇక్కడ చూడండి మాన్యువల్ సింగిల్ షాటా టూ షాటా అని చెప్పున్నది అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ కాఫీ మోడ్ లో పెట్టేసుకోవాలి అండ్ మనం సింగిల్ షాట్ నొక్కేద్దాం. అలా నొక్కిన వెంటనే బుర్రన్ సౌండ్ చేస్తూ బ్లాక్ ఎస్ప్రెసో కాఫీ ఒక షాట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే గైస్ మీరు చూసుకున్నట్లయితే కాఫీ పడ్డం ఆగిపోయింది అనమాట. ఇది ఎస్ప్రెసో సింగిల్ షాట్ అంటే ఎంత. సో ఇప్పుడు మనకు వచ్చింది మంచి చక్కటి బ్లాక్ కాఫీ అనమాట. పైన క్రేమా అంటారు ఆ నురుగుని చూడండి ఏ విధంగా ఉన్నదో. ఆల్రెడీ వండర్ఫుల్ గా ఉన్నది చూడడానికి, అంత అద్భుతంగా ఉంది కదా అని చెప్పి తాగేసావు అంటే చేదుగా చండాలంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీనికి క్యాపచినో చేద్దాం. అంటే దీనికి మనం నురుగుతో కూడిన ఫ్రాటెడ్ మిల్క్ యాడ్ చేయాలి అండ్ అలాగే కొద్దిగా చక్కెర వేయాలన్నమాట. ఇదిగో చూడండి మంచి కాచిన పాలన అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫ్రాతింగ్ కోసం మనం మోడ్ మార్చాలన్నమాట. ఇది కాఫీ బ్రూయింగ్ లో ఉన్నది కదా, సో మనం దీన్ని ఇట్ట తిప్పి ఇటు తిప్పేసామంటే ఇదిగో చూడండి ఇక్కడ తెల్లగా మారిపోయింది అనమాట. స్టీమ్ రావడం మొదలైపోయింది చూడండి గైస్. ఇప్పుడు ఆ స్టీమ్ లోనే ఇది పెట్టాలి. వామో వెయిట్ 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 షిట్ 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 షిట్. ఓకే ఇక్కడ దీన్ని ఇలా పెట్టి ఇప్పుడు తిప్పేద్దాం గైస్ ఒకటేసారి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిల్క్ అంతా ఫ్రాతింగ్ జరిగిపోతుంది అనమాట. లోపల చూడండి ఫ్రాత్ అనమాట, నురుగు వచ్చేస్తున్నారు చూడండి. మొత్తం వచ్చేసేంత వరకు తిప్పేద్దాం అనమాట. అబ్బో నురుగే నురుగు వచ్చేసింది, ఫుల్ నురుగు వచ్చేసింది. సూపర్. ఓకే ఇది వచ్చేయండి నురుగైతే వచ్చేసింది కదా పాలలో. ఇప్పుడు ఈ నురుగు పాలని ఈ విధంగా నీట్గా పోసేయాలన్నమాట. అది మనకి వేడి వేడి కాఫీ రెడీ. అబ్బబ్బబ్బా చూడడానికి ఏ విధంగా ఉన్నదో చూడండి. ఆ తర్వాత మంచి చక్కెర దాన్ని మొక్కనట్టు కొట్టేసామా, ఓ రెండు స్పూన్లు కొడదాము. ఆ తర్వాత డింగ్ 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 అని కలిపేసామంటే వేడి వేడి క్యాపచినో రెడీ. ఇప్పుడు ఈ క్యాపచినోని మనం ఈ స్పెషల్ ట్రావెల్ మగ్గులో పోసేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ మగ్గుని ఎట్ట యూస్ చేయాలో మనం అలా బయటికి వెళ్ళి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. మైక్ మనం కార్ లో యూస్ చేయాలన్నమాట, స్పెషల్ మగ్గు ఇది. కార్ ఓపెన్ చేసేద్దాం. ముందు కార్ అయితే ఆన్ చేసేద్దాం గైస్. ఆన్ అయిపోయింది. నా తర్వాత ఇక్కడ చూడరా కింద కింద అనమాట పవర్ అవుట్లెట్ 12 watts అని చెప్పి ఉన్నది చూడండి. దీన్ని ఓపెన్ చేయండి చూడండి ఎలా ఉన్నదో కంప్లీట్ గా డిఫరెంట్ గా. దీన్ని ఎత్తుకొని కింద ఇక్కడ మనం దోపేయాలన్నమాట. దోపిన వెంటనే ఇక్కడ చూడండి మావ మొత్తం ఎర్రగా ఎలుగుతున్నది చూడండి. అంటే ఏంటంటే యాక్చువల్లీ ఈ మగ్గు ఆన్ అయిపోయింది అనమాట. సో ఇది యాక్చువల్లీ ఒక ట్రావెల్ హీటింగ్ మగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నాము అప్పుడు మనకి దూర పెట్టి ట్రావెలింగ్ లో కూడా కాఫీ తాగాల ఉన్నది అనుకోండి. సో మన కాఫీ చల్లబడిపోతుంది కదా ఇంట్లో చేస్తే. సో దాన్ని ఇట్లాంటి మగ్గులో పెట్టుకొని ఇదిగో ఇక్కడ ఉన్నది చూసారా, ఇక్కడ దీనిలో కూర్చోబెట్టేసి దీన్ని స్టైల్ గా ఇలా ఓపెన్ చేసేసి అని తాగేయచ్చు అనమాట. కాఫీ చల్లబడకుండా హీట్ రిటైన్ అవుతుంది అండ్ అలాగే మీరు చల్ల కాఫీ పోసినా కూడా అది గోరువెచ్చగా తయారు చేస్తుంది. సో అది ట్రావెల్ మగ్గు. ఇప్పుడు మనం దీనిలో తాగి ట్రై చేద్దాం ఎలా ఉన్నదో. బాగుంది రా నిజంగా క్యాపచినోలో ఈసారి నిజంగా చక్కెర పాలు ఆ తర్వాత మొత్తం అంతా కరెక్ట్ గా గెలిపాం అనమాట. రుచి మాత్రం అదిరిపోతుంది. పొరపాటున మేబీ ఈ గ్యాడ్జెట్లు ఏమైనా మీకు కొనాలంటే లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళి కొనండి.